ఊసు మిరియడ్ బండానోల వంశం మొత్తం కూడా ఊసు మిరియడ్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఊసు మిరియడ్ రసమలాది ఓకే మొదటి కూతురు ఆ సింగల్ ధర్మమని మూడోగట్ రాజు తారామచ్చడికి ఇచ్చి పెళ్లి చేశాడు రెండో కూతురు మాంతాదేవిని జలచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు పడమట దేశం పరందారపట్నం జలచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు మూడో కూతురు తొలిముత్తిని ఊయిక వంశం సాంబశివరాజు మహారాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు నాలుగో కూతురు ఐదో కూతురు అంటే దేవచంద్రావతి దేవకనకావతి ఇద్దరిని కూడా ఇష్టపడి వెళ్ళిపోయాడు కాబట్టి మేళరాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు అప్పుడు ఈ రాయిబండాని రాజు ఊయిక వంశం తూలుముత్తికి సాంబశివ మహారాజుకు పుట్టిన సంతానం ఐదుగురు కొడుకులు భూమిశిరియ భీమల్ ఇరమగుండ డుమ్మ వీళ్ళు నలుగురు కొడుకులు ఒకటే కూతురు ఆమె పేరే సమ్మక్క ఇలా సందవాళ్ళు మా ఆడబిడ్డ అంటున్నారు అది వాస్తవం కాదు ఇలా ఊయిక వంశంలో పుట్టింది ఆడబిడ్డ ఇలా కాంకేనారు పోయి అబుజమాడు పోయి కాంకేనారు పోతే అక్కడ పూర్తిగా అక్కడ ఊయిక బుడ్డ ఊయిక రామ్ అని చెప్పి ఇప్పుడు పూజారులు అక్కడ వాళ్ళని అడిగితే మీకు వివరాలు చెప్తారు అక్కడ ఉన్న ఆధారాలు మొత్తం కూడా ఉంటాయి అక్కడ బండాని వంశానికి సంబంధించిన మూలం అంతా కూడా చెక్కల మీద చిత్రించబడి ఉంది పిక్టోగ్రఫీ అంతా కూడా ఆ విధంగా ఈ నలుగురు కొడుకులు ఒక కూతురు పుట్టింది ఈ కూతురు ఇంకా పుట్టలే నలుగురు కొడుకులు పుట్టిన తర్వాత ఈ సమ్మక్క అనేది ఆదిశక్తి రూపంతో ఆదిశక్తి అంశతో తూలుముత్తి కడుపులో ఉంది ఆ టయానికి ఈ మూడో కూతురు నాలుగో కూతురు దేవచంద్రావతి దేవకనకావతి ఇద్దరు కూడా మేళరాజుని చేసుకున్నారు మేళరాజుని చేసుకున్న తర్వాత మేళరాజుకి పిల్లలు లేరు ఫస్ట్ ఇద్దరు భార్యలకు కూడా సంతానం లేదు అనేక కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు చెరువులు తవ్విస్తూ ఉన్నాడు రకరకాల కార్యక్రమాలు చేపించినప్పటికి కూడా పూజలు నోములు చేసినా కూడా వాళ్ళకి పిల్లలు కలగట్లేదు ఏం చేయాలని ఆలోచించే క్రమంలో రెండవ భార్య అయినటువంటి దేవకనకావతికి గర్భం వస్తుంది ఆమె నెల తప్పిందన్న వార్త తెలుస్తుంది తెలిసిన తర్వాత పెద్ద భార్య ఎట్లయినా పెద్ద భార్య కొంచెం బాధ ఉంటుంది కదా అరే నేను నాకు గర్భం రాలేదనే బాధతోటి ఆమె బాధపడుతూ ఒక బావి దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది బావిలో దూకి చనిపోతా ఉన్నా తల్లి ఆదిశక్తి నిన్ను నమ్ముకొని నేనున్నా ఇవాళ నాకు ఇంతవరకు కూడా సంతానం కలగలేదు కాబట్టి నేను చచ్చిపోతా అని చెప్పి బావిలో దూకే టైంకి ఆదిశక్తి ప్రత్యక్షమై చెప్పుద్ది అన్నమాట నువ్వేం బాధపడకు నీకు ఆ సంతానం కలిగే భాగ్యం కలిగిస్తా అది ఎప్పుడైతేదంటే ఒక నా శక్తి నా అంశతోటి ఇట్లా మీ పెద్దమ్మ గారైనటువంటి తూలుముత్తి కడుపులో బిడ్డ పుట్టబోతా ఉంది కొద్ది రోజుల్లో పుట్టబోతా ఉంది ఆ బిడ్డని ఏ సంవత్సర కాలం తర్వాత బిడ్డ పుట్టి పెరిగి పెద్దగైన తర్వాత ఒక సంవత్సర కాలం తర్వాత తండ్రి సాంబశివ మహారాజే తీసుకొచ్చి మీకు దొరికేలాగా చేసే బాధ్యత నాది ఆ తర్వాత ఆ బిడ్డని పెంచుకున్న తర్వాత అప్పుడు మీకు సంతాన భాగ్యం కలుగుద్ది అని చెప్పి ఆదిశక్తి చెప్పింది చెప్పిన తర్వాత అదేవిధంగా ఈ దేవచంద్రావతి దేవకనకావతి పిల్లలు లేరు చిన్న ఆమె గర్భం వచ్చిందని తెలిసిన తర్వాత ఈ కథ అయింది అయిన తర్వాత వాళ్ళ దాటి అప్పుడు ఈ తూలుముత్తికి బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టిన తర్వాత ఈ ఆమె పేరు సమ్మక్క అక్కడ ఏమంటారంటే ఆత్రవేలు అంటారు ఆత్రవేలు.